నమస్కారం, సీకే న్యూస్ కు స్వాగతం. వార్తల్లో ముఖ్యాంశాలు. మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికులను క్రమబద్ధీకరించాలని కోరుతూ ఏఐటీసీ ఆధ్వర్యంలో చిత్తూరు నగరపాలక సంస్థ ఎదుట ధర్నా. విద్యా వ్యవస్థలో ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విద్యార్థులు ఉద్యమించాలి, ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు శశికుమార్ పిలుపు. ఫుల్ బడ్జెట్ పేరుతో మరోసారి మోసం చేయాలని చూస్తున్న కేంద్ర ప్రభుత్వం, ప్రత్యేక హోదా సాధన సమితి జిల్లా కన్వీనర్ జయరాజ్. అనుమతి లేని కట్టడాలను రెగ్యులరైజ్ చేసుకోండి, నగరపాలక సంస్థ కమిషనర్ ఓబ్లేసు సూచన. వార్తల్లోని వివరాలు. రాష్ట్ర వ్యాప్తంగా పలు మున్సిపాలిటీల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులను క్రమబద్ధీకరించాలని కోరుతూ ఏఐటీసీ ఆధ్వర్యంలో చిత్తూరు నగరపాలక సంస్థ కార్మికులు ధర్నా నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ పారిశుద్ధ్య కార్మికులకు క్రమబద్ధీకరించాలని ఏఐటీసీ నగర అధ్యక్షుడు గోపి డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ వర్కర్స్ అసోసియేషన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు చిత్తూరు కార్పొరేషన్ ఎదుట పారిశుద్ధ్య కార్మికులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికలకు ముందు కాంట్రాక్ట్ కార్మికులను క్రమబద్ధీకరిస్తామని హామీ ఇచ్చి నేడు విస్మరించారని ఆరోపించారు. ఇప్పటికే పలుమార్లు ప్రభుత్వం దృష్టికి, అధికారుల దృష్టికి కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు తీసుకెళ్లడం జరిగిందన్నారు. కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. కాంట్రాక్ట్ కార్మికులను వెంటనే క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేశారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని కమిషనర్ ఓబ్లేస్కు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటీసీ నాయకులు నాగరాజు, విజయకుమార్, మణి, ఉమాపతి అధిక సంఖ్యలో పారిశుద్ధ్య కార్మికులు పాల్గొన్నారు. మేము భారీ ఎత్తున ఈ యొక్క సమ్మెబాటాన్ని పట్టి మా యొక్క మున్సిపల్ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కారం కోరుతున్నాము. అదేవిధంగా 279 జీవోను మేము వెంటనే రద్దు చేయాలని గత 2-3 సంవత్సరాలుగా దాని మీద మేము పోరాటాలు చేస్తున్నాము. నిన్నటి సమ్మెలో ఆ యొక్క జీవోను మేము సడలించి దాని మీద ఒక కమిటీ వేసి తొందరలో జీవో యొక్క సారాంశాన్ని మీకు తెలియజేసి ఆ జీవోని రద్దు చేస్తామని చెప్పినారు. ఇంతవరకు దాని మీద కూడా ఎలాంటి ఇది లేదు. కాబట్టి ఈ 151 జీవో గవర్నమెంట్ ప్రకటించినటువంటి జీవోను కూడా అమలుపరచకుండా ఉన్నది. కావున ఈ యొక్క సమస్యను ఇంతటికైనా ఆలోచించి ప్రభుత్వము ఈ యొక్క మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికుల యొక్క స్థితిగతులను ఆలోచించి వారికి వెంటనే న్యాయం చేయాలని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను. విద్యా వ్యవస్థలో ప్రైవేటీకరణకు, కాషాయకరణకు వ్యతిరేకంగా విద్యార్థులు ఉద్యమించాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు శశికుమార్ పిలుపునిచ్చారు. మంగళవారం స్థానిక ఎన్జిఓ హోంలో చిత్తూరు నియోజకవర్గ మహాసభ జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా ఏఐఎస్ఎఫ్ మాజీ నాయకులు కె జయరాజ్, సిపిఐ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు నాగరాజు హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు శశికుమార్ మాట్లాడుతూ, పాలక వర్గాలు పూర్తిగా విద్యను ప్రైవేటీకరించి సామాన్య ప్రజలకు అందుబాటులో లేకుండా చేశారని అన్నారు. విద్యా విధానంలో దొంగతనంగా కాషాయీకరణ విద్యను ప్రవేశపెట్టారని ఆరోపించారు. కొఠారి కమిషన్ సిఫార్సుల మేరకు కేంద్ర బడ్జెట్లో 30% నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. సంక్షేమ హాస్టళ్లు మెరుగుపరిచి ఫీజు రీయింబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధన కోసం విద్యార్థులు ఉద్యమించాలని పిలుపునిచ్చారు. అనంతరం ఏఐఎస్ఎఫ్ చిత్తూరు నగర నియోజకవర్గ నూతన కమిటీని ఎన్నుకున్నారు. వాళ్ళందరూ కూడా భూములు ఇచ్చేశారు. వాళ్ళందరూ కూడా మీకు అందరూ ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తాను, మంచి హైదే పెద్ద ఉద్యోగాలు ఇస్తాను చెప్పారు. కానీ అక్కడెక్కడ మేము పోయి విచారిస్తే అక్కడెక్కడ లోకల్ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఎక్కడ ఒక ఉద్యోగం వచ్చిన పరిస్థితి లేదు. అదేవిధంగా అక్కడ చూస్తే మొత్తం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు, కానీ వాళ్ళందరూ కూడా 2 పంటలు 3 పంటలు పడినటువంటి కార్మికులు రైతులు కూడా ఆ భూములన్నీ కూడా ఇచ్చేసినటువంటి పరిస్థితి. ఈరోజు 5 ఎకరాలు కూడా ఇక్కడ కూడా కబ్జా కోళ్ళు, అదేవిధంగా కొంతమంది ప్రభుత్వ అధికారులు కూడా వాళ్ళందరూ కూడా దాన్ని తీసేసుకొని ఇప్పుడు మొత్తం 55 ఎకరాలు పీవీకేన్ కళాశాల ఉందంటే దీనికి వ్యతిరేకంగా కూడా మనం పోరాటం చేసినటువంటి అవసరం ఎంతైనా ఉందండి. ఫుల్ బడ్జెట్ పేరుతో మరోసారి తెలుగు ప్రజలను మోసం చేయడానికి బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా విభజన హామీల సాధన సమితి జిల్లా కన్వీనర్ జయరాజ్ విమర్శించారు. మంగళవారం చిత్తూరు ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రత్యేక హోదా సాధన కోసం ఫిబ్రవరి 1వ తేదీన జరుగు రాష్ట్ర బంద్ను జయప్రదం చేయాలని కోరారు. 5 సంవత్సరాల కాలంలో కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్యాయం చేస్తూ నేడు ఫుల్ బడ్జెట్ పేరుతో ముసలి కన్నీరు కారుస్తున్నారని ఎద్దేవా చేశారు.
ప్రత్యేక హోదా కోసం ఉద్యమించుకుంటే ఒక తరం తెలుగు వారిని చీకటిలోకి త్రోసివేసినట్లేనని అన్నారు. ప్రత్యేక హోదా ప్రజా ఉద్యమంగా మారిందని, అందుకే అన్ని రాజకీయ పార్టీలు, ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులు ఉద్యమంలో కలిసి వస్తున్నారని తెలిపారు. ప్రత్యేక హోదా ఇవ్వకుంటే తెలుగు ప్రజలు బీజేపీకి తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. ఈ బంద్ కార్యక్రమంలో రాజకీయాలకు అతీతంగా, ప్రాంతీయ తత్వాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా, నిరుద్యోగ సమస్య పోవాలన్నా ప్రత్యేక హోదాతోనే సాధ్యమన్నారు. ప్రత్యేక హోదాతో పాటు విభజన హామీలన్నీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ విలేకరుల సమావేశంలో వివిధ రాజకీయ పార్టీలు బంద్కు సంపూర్ణ మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు నాగరాజు, కాంగ్రెస్ నాయకులు టిక్కీ రాయల్, జనసేన నాయకులు పూర్ణ, ఏఐఎస్ఎఫ్ జిల్లాధ్యక్షుడు శశికుమార్, ఐటియుసి నాయకులు విజయ్ కుమార్ మణి, సిపిఐ నగర అధ్యక్షులు గోపి తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏదైతే విభజన జరిగినప్పుడు హామీ ఇచ్చారో ఆ హామీలన్నీ కూడా వెంటనే అమలు చేయాలని, ఇంకోటి ఏంటంటే ఈ యొక్క రాష్ట్రానికి ఇప్పటికే తీరని అన్యాయం చేశారు. గత బడ్జెట్లోనే ఇంతవరకు వాళ్ళు హామీ ఇచ్చిన ప్రకారం ఒక్క రూపాయి చెల్లించకపోగా ఉన్నటువంటి ఇవి కూడా పీకేశారు. ఎవరన్నా హెల్ప్ చేస్తే వాళ్ళకి అసలు మంత్రివర్గం నుంచి తొలగించిన పరిస్థితులు ఉన్నాయి. ఉమాభారతి గారు పోలవరం ప్రాజెక్టుకి డబ్బులు ఇచ్చారని చెప్పేసి ఆమె తీసుకు విమలా తెలుగు గంగ ప్రాజెక్టు అన్నారు. లాస్ట్కి మురుగు కాలువలకి ఏదో మంత్రిని చేసేసినారు పాప ఆమెని. అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సాయం చేస్తారన్నటువంటి ఎవరినైనా సరే ఈ యొక్క మోడీ గారు ఉపేక్షించడం లేదు. కాబట్టి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ ప్రజలకందరూ కూడా మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, ఇది చివరి అవకాశం. కాబట్టి మనం ఉద్యమాన్ని ఉధృతం చేయాల్సిన అవసరం ఉండదు. ప్రత్యేక హోదా కోసం పోరాడకపోతే ఒక తరాన్ని మనం చీకట్లో తోసినట్లు అవుతుంది. సాధన సమితి ఏదైతే పిలిపించిందో ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చేంత వరకు ఈ యొక్క కార్యక్రమాలను కొనసాగించే విధంగా తీసుకుంటున్న నిర్ణయాల్ని సిపిఐగా మేము కూడా సంపూర్ణంగా మద్దతు తెలియజేస్తున్నాం. 1వ తారీఖు జరగనున్న రాష్ట్ర బంద్లో చిత్తూరు నగరంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు, వ్యాపారస్తులు, హోటళ్ళు, సినిమా యజమానులు, ట్రాన్స్పోర్ట్ అందరూ కూడా, ఉద్యోగస్తులు, ఉపాధ్యాయులు అందరూ కూడా, కార్మిక వర్గం కూడా పాల్గొని ఈ బంద్ని జయప్రదం చేస్తే తప్ప ఈ మోడీకి ఒక హెచ్చరిక పోదనేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ యొక్క బంద్ని విజయవంతం చేయడానికి సిపిఐ మద్దతు ప్రకటిస్తామని. నగరపాలక సంస్థ పరిధిలోని అనుమతి లేని కట్టడాలను అపరాధ రుసుముతో రెగ్యులేషన్ చేసుకోవడానికి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ఓబులేసు తెలిపారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ బిల్డింగ్ ఎలివేషన్ స్కీమ్ 2018 ప్రకటించిందని తెలిపారు. 1985 నుంచి 2017 ఆగస్టు వరకు ఎటువంటి అనుమతులు లేకుండా నిర్మించిన కట్టడాలను రెగ్యులరైజ్ చేసుకునే అవకాశం ఉందన్నారు. చిత్తూరు నగర ప్రజలు ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని అనుమతి లేని కట్టడాలను, అతిక్రమించిన కట్టడాలను అపరాధ రుసుము చెల్లించి క్రమబద్ధీకరించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ అవకాశం 90 రోజుల వరకు ఉంటుందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల మున్సిపాలిటీస్లో, మున్సిపల్ కార్పొరేషన్స్లో, అర్బన్ డెవలప్మెంట్ అథారిటీస్ లిమిట్స్లో నిర్మించినటువంటి అనధికార కట్టడాలని పెనాల్టీ చెల్లించి రెగ్యులరైజ్ చేసుకోవడానికి అవకాశం కల్పిస్తూ బిల్డింగ్ పెనలైజేషన్ స్కీమ్ 2019 అన్నటువంటి ఒక స్కీమ్ని ఇటీవల ప్రకటించింది. దీని ప్రకారంగా 1985 జనవరి 1వ తారీఖు నుండి 2018 ఆగస్టు 31వ తారీఖు లోపు నిర్మించినటువంటి అనధికార భవనాలు, అంటే ప్లాన్ తీసుకున్న ప్లాన్ని అతిక్రమించి డివియేట్ చేసి అదనంగా కట్టినటువంటి బిల్డింగ్స్ కానీ, లేదా ప్లాన్ లేకుండా పూర్తిగా అనధికారికంగా నిర్మించినటువంటి భవనాలను కానీ పెనాల్టీ చెల్లించి రెగ్యులరైజ్ చేసుకోవడానికి ఒక మహా అవకాశంగా ప్రభుత్వం బీపీఎస్ 2019 స్కీమ్ని ప్రకటించింది. ఎవరైతే 1985 తర్వాత, అలాగే మన 2018 ఆగస్టు 31 కంటే మునుపు రూఫ్ పడినటువంటి ప్లాన్ తీసుకుని దానికి భిన్నంగా కట్టినటువంటి బిల్డింగ్స్ కానీ, లేకుంటే ప్లాన్ అసలుకే లేకుండా ఫుల్లీ అనాథరైజ్ కన్స్ట్రక్షన్స్ కానీ ఉంటే ఇమీడియట్గా దరఖాస్తు చేసుకొని రెగ్యులరైజ్ చేసుకోవాల్సిందిగా నగర ప్రజలందరినీ కూడా కోరుతున్నాను. జాతీయ సైన్స్ ఎగ్జిబిషన్ స్థానిక ఆర్కే మోడల్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో గత 2 రోజులుగా ఘనంగా నిర్వహించారు. ఈ వైజ్ఞానిక ప్రదర్శనలో తిరుపతి ప్రాంతీయ సైన్స్ సెంటర్ సమాచార రథం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దీని ద్వారా విద్యార్థులకు సైన్స్ పట్ల అవగాహన కలగడంతో పాటు మానవ శరీరంలోని అతి సూక్ష్మమైన అవయవాలు మొదలుకొని జ్ఞానేంద్రియాల వరకు వాటి అమరికలు,
పనిచే విధానాలను వివిధ మోడల్స్ ద్వారా వివరించడం జరిగిందన్నారు. దీనితో పాటు సమాజంలో ఉన్న వివిధ మోసపూరిత మూఢనమ్మకాల నుండి విజ్ఞాన శాస్త్ర సహాయంతో ఎలా తెలుసుకోగలమో ప్రయోగపూర్వకంగా తెలియజేయడం జరిగింది. ప్రయోగ విజ్ఞానంతరం జరిగిన కార్యక్రమంలో పాఠశాల చైర్మన్ రవీంద్ర మాట్లాడుతూ, ఇటువంటి కార్యక్రమాల ద్వారా సైన్స్ పట్ల మరింత అవగాహన కలిగి భవిష్యత్ తరాలకు ఉపయోగపడుతుందని తెలిపారు. పాఠశాల కరస్పాండెంట్ కోమల రవీంద్ర మాట్లాడుతూ, నేటి సమాజానికి విజ్ఞాన శాస్త్ర అవసరం చాలా ఉందని, దీనిని ఇలాంటి సాంకేతిక సహాయంతో వివరించడం అద్భుతమని తెలిపారు. పాఠశాల డైరెక్టర్ గౌతమి మాట్లాడుతూ, ఈ కార్యక్రమం నిర్వహించిన తిరుపతి రీజనల్ సైన్స్ మరియు సమాచార రథం వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమానికి పాఠశాల ప్రిన్సిపాల్, ఇన్ఛార్జీలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. చిత్తూరు జిల్లా మదనపల్లెలో ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారన్న ఆరోపణలతో మదనపల్లె హంద్రీనీవా డిప్యూటీ సర్వేయర్ వెంకటరమణారెడ్డి ఇంట్లో ఏసీబీ అధికారులు మంగళవారం ఏకకాలంలో మెరుపు దాడులు నిర్వహించారు. ఏసీబీ అధికారులు అవినీతి అధికారులపై ఉక్కుపాదం మోపుతున్నారు. నిత్యం ఆరోపణలు ఎదుర్కొన్న అధికారులపై ప్రత్యేక నిఘా ఉంచి ఏకకాలంలో మెరుపు దాడులు నిర్వహిస్తున్నారు. ఈ మేరకు చిత్తూరు జిల్లాలోని మదనపల్లికి చెందిన హంద్రీనీవా డిప్యూటీ సర్వేయర్ వెంకటరమణారెడ్డి ఇంట్లో ఏసీబీ అధికారులు మంగళవారం దాడులు నిర్వహించారు. అలాగే వెంకటరమణారెడ్డికి చెందిన గూడూరు, పొంగునూరు, చేడేపల్లి, మదనపల్లెల్లో 3 చోట్ల మొత్తం 7 చోట్ల ఏకకాలంలో దాడులు నిర్వహించి పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. తిరుపతి అడిషనల్ ఎస్పీ తిరుమలేశ్వరరెడ్డి, అధికారులు ప్రసాద్ రెడ్డి, విజయశేఖర్ రెడ్డి, గిరిధర్ తదితరులు ఈ దాడుల్లో పాల్గొన్నారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న వెంకటరమణారెడ్డిని మీడియా పలకరించగా, తాను ఎలాంటి అక్రమ ఆస్తులు కలిగి ఉండలేదని, అధికారులకు తాను పూర్తి స్థాయిలో సహకారం అందిస్తున్నానని మీడియాకు తెలిపారు. జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయాల్లో విధులు నిర్వహిస్తున్న డ్రైవర్లకు కియా మోటార్ వాహనాలను రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేయనున్నట్లు డ్రైవర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు మున్సవామి నాయుడు పేర్కొన్నారు. మంగళవారం చిత్తూరు ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇంధన భారం తగ్గించడానికి జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయాలకు త్వరలోనే కియో ఎలక్ట్రానిక్ మోటార్ వాహనాలను రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులోకి తేనున్నట్లు జిల్లా ప్రభుత్వ డ్రైవర్ల సంఘం అధ్యక్షులు మున్సవామి నాయుడు తెలిపారు. మంగళవారం చిత్తూరు ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, జిల్లాలో ఇంధనం తగ్గించి పర్యావరణ పరిరక్షణ కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి కియో మోటార్స్ ఎలక్ట్రానిక్ వాహనాలను డ్రైవర్లకు అందజేయనున్నారని పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రత్యేక హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు. అలాగే జిల్లాలో డ్రైవర్లు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రత్యేకంగా ఉన్నట్లు వెల్లడించారు. అదేవిధంగా త్వరలోనే జిల్లా డ్రైవర్ల సంఘం కార్యవర్గ ఎన్నికలు షెడ్యూల్ ప్రకటించినట్లు ఆయన వెల్లడించారు. కలుస్తూ జిల్లాలోని డ్రైవర్ల సమస్యల గురించి విన్నవించాము. అద్దె వాహనాల వలన డ్రైవర్ల పోస్టులు లేకుండా పోతున్నాయి. అద్దె వాహనాలు తొలగించి డ్రైవర్ పోస్టులు ఫిల్అప్ చేస్తూ, మాకు ఎలక్ట్రానిక్ వాహనాలన్నా ఇస్తే డ్రైవర్ పోస్టులు ఫిల్అప్ చేస్తే బాగుంటుందని చెప్పనేసి అని మేము సీఎం గారికి విన్నవించాము. దానిపైన సీఎం గారు కూడా సానుకూలంగా స్పందిస్తూ, కియో మోటార్ ద్వారా మీకు జిల్లాకి ఎన్ని బండ్లు అనేసి జిల్లా అధికారులకు ఇస్తామని చెప్పారు. దాంట్లో మొట్టమొదటిగా మేము వైద్య ఆరోగ్య శాఖకు ఒక వాహనం అన్న ఇస్తే ఇప్పుడు ప్రస్తుతానికి కొంచెం బాగుంటుందని చెప్పని కూడా మేము సీఎం గారికి చెప్పడం జరిగింది. దానికి ఆయన కూడా సానుకూలంగా స్పందిస్తూ వెంటనే కియో మోటార్ ద్వారా వాహనాలని ఇస్తామని చెప్పని కూడా ఆయన. సీకేఎన్ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికులను క్రమబద్ధీకరించాలని కోరుతూ ఏఐటీసీ ఆధ్వర్యంలో చిత్తూరు నగరపాలక సంస్థ ఎదుట ధర్నా. విద్యా వ్యవస్థలో ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విద్యార్థులు ఉద్యమించాలి, ఏఐఎస్ఎఫ్ జిల్లాధ్యక్షుడు శశికుమార్ పిలుపు. ఫుల్ బడ్జెట్ పేరుతో మరోసారి మోసం చేయాలని చూస్తున్న కేంద్ర ప్రభుత్వం, ప్రత్యేక హోదా సాధన సమితి జిల్లా కన్వీనర్ జయరాజ్. అనుమతి లేని కట్టడాలను రెగ్యులరైజ్ చేసుకోండి, నగరపాలక సంస్థ కమిషనర్ ఓబులేసు సూచన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఇదే సమయానికి సీకేఎన్ న్యూస్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. We'll be right back.